Congress party, Raitu declaration, Youth declaration, Karikramalanu, Prajaloki, Tisikelenduku, Nayakulu, Kshetrastailo, Paryatistunnaru. Ee roju Congress Nayakulu, KK Mahendra Reddy, Ella Reddypet Mandalam, Agraram, Gramashaka, Advaryamlo, Erpatu Chesina, Congress party agendanu, Sthanika Nayakulato Kalisi, Avishkarincharu. Rashtra Prabhutvam, Raitulanu, Mosam Chesindani, Congress party tone, Sankshema Palana, Andutundani, Annaru. Prajalu Congress party ni Adaristunnarani, Raboye rojullo, Congress party Vijayam Sadhistundani, Adhikaram Chepatadu, Khayamani, Mahendra Reddy, Dhima Vyaktam Chesaru. Jindabad! ఈ రోజు ఈ యొక్క అగ్రహారం లోపల కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కిషన్ గారికి మన అదే విధంగా గ్రామస్తులకు నాయకులకు మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క జెండావిష్కరణ చేసినటువంటి సిరిసిల్ల నియోజకవర్గపు ఇన్ఛార్జు పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ అగ్రహారం లోపల మీరందరూ కూడా ముందుండి పార్టీని నడిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా వాస్తవానికి ఈరోజు ఇక్కడ జమై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ముందుకు రావడం పట్ల నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు కేకే మహేందర్ మాట్లాడుతున్నారు. ముందుగా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ అగ్రహారం గ్రామశాఖ అధ్వర్యంలో చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఈ గ్రామానికి చెందిన పెద్దలు చాలామంది మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మాకు ఎన్నో ఇచ్చింది, గత రెండు పర్యాయాలు మాత్రం తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణలో ఏమైనా సాధిస్తామన్న ఉద్దేశం కొద్దీ కొంచెం వెనకడుగు వేయడం జరిగింది. కానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మేము పూర్వవైభవం తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంచి పనులు చేసిందో, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ఇవాళ ఆఖరికి పేద ప్రజలకు భూముల పంపిణీ విషయంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క అంశంలో కూడా మాకు అండగా నిలబడ్డది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏమైనా చేస్తుందేమో, ఎందుకంటే చాలా పెద్ద మాటలు చెప్పిండు, ఆ మాటలన్నీ కూడా నెరవేరుస్తున్నామన్న ఉద్దేశం కొద్ది మేమందరం కూడా ఒకటి రెండు అవకాశాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడన్నీ కూడా ఆ మాటలన్నీ కూడా నీటి ముడలను తేలిపోయింది. ఆ నేతి బీరకాయలో నెయ్యంత నిజమో, వారి మాటల్లో కూడా అంతే నిజమని తెలిపోయింది. కాబట్టి మేము ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో పూర్వవైభవం తీసుకొచ్చి సబ్బండ వర్ణాల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, మైనారిటీ వర్గాల ప్రభుత్వం, ఇలా ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి అండగా ఉంటామని చెప్పి వచ్చి